గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తిప్పల నాగిరెడ్డి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా విశాఖకు వస్తున్న సందర్భంగా విమానాశ్రయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్లో వైసీపీ నినాదాలు ప్రతిధ్వనించాయి. ఒక సంక్రాంతి సంబరం లాగా జరుపుకుంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి కష్టపడిన ఫలితం దక్కిందని ఒక ఆశాభావం ప్రతి ఒక్క కార్యకర్తలో ఉంది. అదేవిధంగా మా పితృ సమాజంలో గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి గారు మొదటిసారిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ఈ యొక్క నగరానికి విచ్చేస్తున్న సందర్భంగా ఈ యొక్క పండుగ వాతావరణం లాగే గాజువాకలో ప్రతి ఒక్క ఇంటింటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడే విధంగా ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేసి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కూడా సంసంపదగా అన్ని కూడా ప్రతి పేదవాళ్ళకి చేరే విధంగా ప్రతి కార్యకర్త తగినంతో పనిచేస్తారని నాగిరెడ్డి అధికారులు నడిచి మరింత పటిష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాకలోనే కాకుండా నాగిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలోనే ముందుకు నడుస్తుందన్న ఆశాభావం మేము ప్రతి ఒక్కరూ ఈ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు మా పవర్ స్టార్ సూపర్ స్టార్ అయిన తిప్పల నాగిరెడ్డి గారు ప్రధానంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ గడిపిన శుభ సందర్భంగా గాజువాక మా 50వ వార్డు తరపున మా కుర్రోళ్ళు మా యూత్ మొత్తం అందరూ కలిపి ఆయనకి ఘనస్వాగతం చేయడానికి అన్ని భారీ ఏర్పాట్లు చేశాం. ఎయిర్పోర్ట్ వచ్చిన వెంటనే ప్రమాణ ఉదయం పక్షులు వస్తారు కాబట్టి ఘనస్వాగతం చేయడానికి 50 వార్డు ప్రజలు అందరూ కూడా మా మద్దలప్పల ఆధ్వర్యంలో ఇవాళ భారీగా 300 బైకులు 500 జనాలతో తీసుకొచ్చి భారీ స్వాగతం పొందడానికి మేము